గవర్నమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విధానాలను, అదే విధంగా వేరే పార్టీల వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పైన చేసే విమర్శలను తిప్పికొట్టే ఉద్దేశంతో ఏఐసిసి ఆదేశాల మేరకు పిసిసి నుండి రాష్ట్ర అధికార ప్రతినిధులుగా కల్వ సుజాత గుప్తా గారిని, అదే విధంగా నన్ను ఇద్దరిని కూడా మహబూబ్ నగర్ పార్లమెంటుకు పార్లమెంట్ ఎన్నికల వరకు ఈ పార్లమెంట్ లో జరిగే అన్ని వ్యవహారాల పైన మీ మీడియా మిత్రులతో కలిసి మాట్లాడేటటువంటి బాధ్యతను పిసిసి వారు మాకు అప్పచెప్పారు. అందులో భాగంగానే ఈరోజు కల్వ సుజాత గారు మా మధ్యలో ఉన్నారు. కల్వ సుజాత గారు మాట్లాడిన తర్వాత వేరే విషయాలు ఏమైనా ఉంటే నేను మాట్లాడతాను. నమస్తే మీడియా సోదరులకు అందరికీ కూడా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా. ఈరోజు ముఖ్యంగా ఈ అవకాశాన్ని కల్పించినటువంటి వంశీ చంద్ర రెడ్డి గారికి, అలాగే ఏఐసిసి ఆదేశాల మేరకు, పిసిసి ఆదేశాల మేరకు మరి పార్లమెంటు స్థాయిలో ఎన్నికల వరకు మరి బాధ్యతను, మీడియా బాధ్యతను, అంటే మీడియా సమావేశాల బాధ్యతను మా ఇద్దరికి, జయర్ గారికి నాకు అప్పచెప్పినందుకు ముందుగా కాంగ్రెస్ కమిటీకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ముఖ్యంగా మహబూబ్ నగర్ పార్లమెంటు సమావేశంలో, మహబూబ్ నగర్ టౌన్లో మీ అందరితో ఈరోజు మీడియా సమావేశంలో పాల్గొంటూ, ఇక్కడ జరిగినటువంటి నిన్న మొన్న కొన్ని విషయాల గురించి మాట్లాడదామని మీ ముందుకు రావడం జరిగింది. మరి నిన్న మొన్న అరుణమ్మ మరి తన బీజేపీ యాత్రలో భాగంగా మాట్లాడింది. ముఖ్యంగా ఈరోజు బీజేపీ గురించే మాట్లాడడం సబబు ఈరోజు జరుగుతున్నటువంటి విషయాలు, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు అనేవి ఈరోజు చచ్చిపోయిన పాము, బీఆర్ఎస్ తో మాకు ఎలాంటి అవసరమూ లేదు, బీఆర్ఎస్ ఈరోజు తెలంగాణ ప్రజలు చీకొట్టినటువంటి విషయం మనకు అందరికి తెలుసు. ఈ రోజు కేంద్రంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, ఇదే ముఖ్యంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, రేపు పొద్దున కాంగ్రెస్ అధికారంలో రావడానికి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా కావడానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతోంది. మా వంతుగా ఇక్కడి నుంచి మెజార్టీ ఆఫ్ పార్లమెంట్ స్థానాల్ని మేము పార్లమెంట్ పంపేయడానికి పూర్తి స్థాయిలో మేము సన్నాహాలు చేస్తా ఉన్నాం. కాబట్టి మరి డికే అరుణమ్మ మాట్లాడినటువంటి విషయాలు మీ ముందు రెండు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మాట్లాడుతూ తను మరి తను ఎవరో కూడా తన ఉనికి, రాజకీయ జీవితాన్ని, రాజకీయ భవిష్యత్తుని ఈరోజు తాను ఒక పెద్ద స్థాయిలో ఉంది అని గుర్తింపు తెచ్చుకున్నడానికి ముఖ్య కారణం ఎవరు అని అంటే, గతంలో టీడీపీలో పనిచేసి ఉండొచ్చు, ఇంకా ఇంకేదో పార్టీలో పనిచేసి ఉండొచ్చు, ఆ తర్వాత కాంగ్రెస్ కు వచ్చింది, కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదని ఇంకో పార్టీకి పోయి ఉండొచ్చు గతంలో. మరి కాంగ్రెస్ టికెట్ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ మంత్రిని చేసి ఈ రోజు రాజకీయ భవిష్యత్తుని ఇంత మంది ముందర ఆమె ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా ఒక మహిళగా ఇచ్చింది స్థానం అంటే అది కాంగ్రెసే. రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి భిక్ష అనే మనం అనుకోవాల్సినటువంటి అవసరం, రాజకీయ భిక్ష ఇచ్చింది కాంగ్రెస్, అది గుర్తుంచుకో అరుణమ్మ. నువ్వు నోటికి వచ్చినట్టు కాంగ్రెస్ గురించి మాట్లాడడం కాదు, అభివృద్ధి ఏం చేసినావు నువ్వు, తెలంగాణ ఏర్పడిన తర్వాత నీ వంతు పాత్ర ఎంత, నువ్వు బీజేపీలోకి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇస్తే ఓడిపోయిన తర్వాత, నువ్వు బీజేపీలోకి పోయిన తర్వాత పార్లమెంట్ లో మళ్ళీ పోటీ చేసి పార్లమెంట్ లో ఈరోజు నువ్వు ఈరోజు బీజేపీ పార్టీకి మరి వైస్ ప్రెసిడెంట్ గానో ఇంకేమన్నా ఉండొచ్చు, నాకు సంబంధం లేదు, కానీ ఈరోజు బీజేపీ పార్టీలో నువ్వు ఉన్నత స్థానంలో ఉన్నావని నువ్వు చెప్పుకుంటావు కదా తల్లి. నేను అడుగుతున్నా ఇన్నేళ్ల నుంచి పాలమూరు రంగారెడ్డికి కావాల్సినటువంటి నిధుల గురించి కానీ, కేంద్రంలో జాతీయ హోదాలు కల్పించడంలో కానీ నీ వంతు పాత్ర ఎంత తల్లి అని అడుగుతున్నా. ఈ రోజు నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా, ఆ పెద్ద పెద్ద మాటల్లో నీ వంతు భాగస్వామ్యం ఎంత? మరి ఏదో ఈ రోజు ఎన్నికలు వచ్చినాయని ఎన్నికల ప్రచారంలో భాగంగా నువ్వు బీఆర్ఎస్ తో ములాఖాత్ అయ్యి మొన్న కాంగ్రెస్ అభ్యర్థిని ఓడగొట్టిన విషయం మర్చిపోవద్దమ్మా. అంతేకాకుండా ఈ రోజు కూడా స్టిల్ నౌ మీరు వాళ్ళు కలిసే ఉన్నారు, అందులో ఎలాంటి సందేహం లేదు. కేసీఆర్ చేసిన అవినీతిలో మీరు ఎంతవరకు ఎండగట్టిను, ఎంతవరకు కేంద్రంతో కొట్లాడి సిబిఐ ఈడీలతో మీరు చర్యలు తీసుకునేటట్టుగా మరి కేసీఆర్ ని అరెస్ట్ చేయడానికి గానీ కేసీఆర్ మీద విచారణ జరపడానికి నీ వంతు పాత్ర ఎంతనో తెలంగాణ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. నిన్న మాట్లాడుతూ ఆమె అన్నది కేంద్రంలో మరోసారి మోదీ రావాలి, మోదీకి పోటీ ఎవరున్నారు, మోదీ కన్నా మించిన నాయకుడు ఎవరున్నారు, రాహుల్ గాంధీ గారిది అంత స్థాయి అంటున్నావు. సిగ్గు ఇడిచి మాట్లాడుతున్నటువంటి అరుణమ్మకు నేను చెప్తున్నా, అసలు ఈ రోజు నువ్వు అక్కడ మైకు పట్టుకొని మాట్లాడడానికి ఒక రాజకీయ భిక్ష పెట్టినటువంటి సోనియమ్మ గాంధీ గారు నీకు ఆనాడు టికెట్ ని కేటాయిస్తే ఆనాడు నువ్వు ఎమ్మెల్యేగా అయ్యి మంత్రిగా అయినటువంటి నువ్వు
రాహుల్ గాంధీని పట్టుకొని అర్హత ఉందా అంటున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ అర్హత ఏంది, నీకెంత అర్హత ఉంది అని నేను అడుగుతున్నా. మరి నీకు అర్హత లేని ఆమెవి ఈ రోజు వచ్చి కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నావు. గుడ్డు వచ్చి పిల్లని ఎక్కిరించినట్టు చూస్తూ ఊరుకుంటది కాంగ్రెస్ అని అనుకోవద్దమ్మా. నిన్న మాట్లాడేటప్పుడు మోదీ గురించి చాలా గొప్పలు చెప్తున్నావు తల్లి, కరోనా వచ్చినప్పుడు అంటే మోదీ కోట్లాది మందిని ఆదుకున్నాడు అంట. సిగ్గుండాలే ఈ మాట మాట్లాడడానికి, వేలాది మంది చచ్చిపోతుంటే వలసలు వెళ్ళి నడుచుకుంటూ పోయి పాదయాత్ర కన్నా ఘోరాది ఘోరమైనటువంటి యాత్ర చేసినటువంటి ఆ రోజు కనీస రైలు సౌకర్యాన్ని కల్పించలేదు. కనీసం వాళ్ళకు ముందస్తుగా మరి లాక్డౌన్ చేస్తున్నామని కూలీలకి కార్మికులకి ఏమాత్రం చెప్పకుండా బంధుకు ప్రకటించేసి కర్ఫ్యూ పెట్టినట్లు పెట్టి ప్రజల ప్రాణాలతో నడుపుకున్న వాళ్ళు ఆక్సిజన్ కూడా అందకుండా చేసినటువంటి సందర్భంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కొక్కరు ఒక్కొక్క జవాన్ లాగా పనిచేసి ఆనాడు సొంత డబ్బుని ఖర్చు పెట్టుకుని ఎంతో మంది ప్రజల్ని కాపాడిన తల్లి మర్చిపోయినావు. నీ వంతు ఏం చేసినావు పాలమూరు బిడ్డగా, నీ వంతు ఆనాడు కరోనా, నువ్వేం చేసినావు? మందు ఇచ్చిండంట, రేషన్ ఇచ్చిండంట, కరోనాకి మందు కనిపెట్టింది నువ్వు అని అంటే నువ్వు ఎంత పెద్ద శాస్త్రజ్ఞుడో మోదీ ఒక్కసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్న తల్లి. తెలంగాణలో ఒక ఈ రోజు ఇన్స్టిట్యూషన్ ఉన్నదంటే ఆనాడు కాంగ్రెస్ చేసినటువంటి అభివృద్ధి. అది వాడుకొని మందులిస్తే మోదీ పెట్టినటువంటి భిక్ష అన్నట్టు మాట్లాడుతున్నావు. భిక్ష కాదు, మేమిచ్చిన డబ్బులతోని మాకు 14% కూడా ఈ రోజు జిఎస్టీలో తెలంగాణకి వాటా రావట్లేదు. ఆ మిగతా 76% మా రాష్ట్రం నుంచి వచ్చినటువంటి జిఎస్టీని వాడుకుంటున్నటువంటి కేంద్రము మా రాష్ట్రానికి ఇచ్చినటువంటి నిధులు ఏంది, మా రాష్ట్రానికి అదనంగా చేసింది ఏంది అని అడిగే వాళ్ళు లేక నీలాంటి వాళ్ళ ఆగడాలు నడుస్తున్నాయి. నువ్వు తల్లి అంటే నువ్వు కాలు కింద పెట్టి నడవనంత అవకాశము, నువ్వు కింద కాలు పెట్టనంత దోచుకున్నటువంటి నువ్వు దోపిడీదారి తల్లికి తప్పించి నీకు ఊర్లలో బస్సులు ఉన్నాయని తెలియదా? ఈ రోజు మహిళలు ఉచిత బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారని నీకు తెలియకపోతే నీ అంత మూర్ఖురాలు, నీ అంత అజ్ఞాని, నీ అంత రాజకీయం తెలియనటువంటి వేస్ట్ ఫెల్లోని ఇంకెవ్వరు కూడా కావు అనేది నా ఉద్దేశము. నువ్వు ఇంకొకసారి నీ పోరాటం ఏదో నువ్వు చెయ్యి, నువ్వు గెలవడానికి నీ వంతుగా నువ్వు తెలంగాణ ప్రజలకి ఏం చేస్తావో చెప్పుకో. గెలిస్తే ఒకవేళ గెలిస్తే నీకు గెలిచేంత సీన్ లేదు. కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ రేపు పొద్దున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయేవాడు సౌమ్యుడు, తెలంగాణ కోసం ఆనాడు కేంద్రంలో కొట్లాడినటువంటి దాంట్లో ఎన్ఎస్యుఐ విద్యార్థి నాయకుడుగా ఈ రోజు మరి వంశీచందర్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు సుపరిచితుడు, కేంద్రంలో రాహుల్ గాంధీ గారితో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి, ఎవరి జోలికి కూడా పోనటువంటి సున్నితమైనటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ బరిలో దింపబోతున్నారు. ఆయన దట్టుకునే శక్తి పోయినసారి ఓడగొట్టిండొచ్చు. నీకు ఏదో కాంగ్రెస్ లో నుంచి పోయినావు అప్పుడు కొంత మమకారం ఉండి నువ్వు కాస్త ఓడగట్టేటంలో కాస్త కూస్తో నెగ్గినట్టున్నావు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎట్లాగో చచ్చిపోయింది, బీజేపీకి ఉనికి లేదు తెలంగాణలో. ఏం ముఖం పెట్టుకొని కేసీఆర్ కి 3 సంవత్సరాలు, మీరు కాళేశ్వరం ఇనాగ్రేషన్ అయిన తర్వాత 3 సంవత్సరాలు ఏటీఎం కార్డ్ ఏంది అన్నప్పుడు నువ్వు నీ నడ్డా నీ అమిత్ షా వచ్చి ఇక్కడ మాట్లాడినప్పుడు కేసీఆర్ మీద చర్యలు తీసుకున్నటువంటి మీరు ఈ రోజు వచ్చి తెలంగాణలో ఓట్లు అడిగే నైతిక విలువ ఎక్కడుంది అంటున్నాను. 2045లోనంట దేశం ప్రపంచంలో పెద్ద స్థాయిలో ప్రపంచంలోనే గొప్ప దేశంగా చేస్తుందంట. దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు కనీసం గుండు సూది కూడా తయారు కానప్పుడు కాంగ్రెస్ ఉండే భారతదేశంలో ఆ రోజు గుండు సూది నుంచి ఈ రోజు లక్షల టన్నుల కోట్ల టన్నులు ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి తీసుకొచ్చింది కాంగ్రెస్. ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి ఐటీ సంస్థలే కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లే కానీ ప్రతి ఒక్కటి కాంగ్రెస్ స్థాపించింది. మీ ప్రభుత్వం ఏం చేసింది, 180 రూపాయలు వంట నూనె చేసిందా, 1200 రూపాయలు గ్యాస్ చేసిందా? ఇదే అభివృద్ధి అంటే 2 గుజరాతీలకి 2 గుజరాతీలు అమ్మేసుకుంటున్న దేశాన్ని 100 లక్షల కోట్ల అప్పు చేసి ఇంకా ఏ మొహం పెట్టుకొని మీరు భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ ఓటు అడుగుతారమ్మా అని అడుగుతున్నా నేను. ఏం తీసుకొని పోయి ఓటు అడుగుతావు? మేము 1200 గ్యాస్ చేసినామని ఓటు అడుగుతావా? లేకపోతే మేము 6000 రూపాయలు బియ్యం చేసినాము బస్తా ధర అని చెప్పి ఓట్లు అడుగుతావా? లేకపోతే నిత్యావసరాల సరుకుల ధరలు కనీసం సామాన్య మానవునికి అందుబాటులో లేవు, మేము సంపాదించిన రూపాయి సంపదన రూపాయి సంపాదిస్తే రూపాయిన్నర ఖర్చు అవుతుంది మాకు అని చెప్పేటటువంటి ప్రజలకు నువ్వు ఏం చెప్పి ఓటు అడుగుతావు తల్లి? ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీని గురించి కానీ మా నాయకుల గురించి కానీ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గురించి కానీ మాట్లాడితే నోరు అదుపులో పెట్టుకో. ఇక్కడ కల్వ సుజాత ఎన్నికల వరకు ఉంటుంది. నువ్వు ఏం మాట్లాడినా దానికి కౌంటర్ ఇచ్చేయడానికి రోజు ప్రతిరోజు నువ్వు మాట్లాడే ప్రతి మాటకి మేము సమాధానం చెప్తాం. మీరు మీ ఇద్దరు ములాఖాత్ ఏందో, కవితమ్మకి ఈరోజు అరెస్ట్ అవుతుందంట, మరి నువ్వు ఎందుకు మాట్లాడతలేవు? మీరు ములాఖాత్ అయ్యి 6-7 సీట్లు పంచుకుంటుర్రా, ఏం చేస్తుండ్రో అందరికి తెలిసినటువంటి విషయం.
మీ పప్పులు ఉడకవు, ఇక షాన్ అయ్యింది, కేంద్రంలో దిగిపోయింది, గ్యారంటీ గల్లీలో మేమే, ఢిల్లీలో మేమే. ఇది గుర్తుంచుకో డీకే అన్నమ్మ. ఇక మీ వాళ్ళు ఎవరెవరు వచ్చి ఇక్కడ ప్రచార సభల్లో పాల్గొంటారో, ఏమేమి మాట్లాడతారో మేము ఈరోజు చూస్తాం. పాలమూరుకి జాతీయ హోదా దేనోళ్ళు, మీరు పాలమూరులో అస్సలు ఓటు అడగడానికి మీకు హక్కు లేదు. ఈ భూమి మీద, ఈ పాలమూరు భూమి మీద నడవడానికి కూడా మీకు విలువ లేదు. కేసీఆర్ మీకు ఒప్పందం చేసుకుంటే తెలంగాణకు రావాల్సిన వాటా నీళ్ళని ఇంకా వేరే రాష్ట్రం, పక్క రాష్ట్రంకు పంపిస్తున్నటువంటి మీరు, మీరు ఈరోజు మాట్లాడి మా విలువల గురించి మాట్లాడతారా అని నేను సవాల్ చేస్తున్నా. దమ్ముంటే నువ్వు రేపటి నుంచి ఓట్ల కాడికి వస్తావు కదా, చూసుకుందామని చెప్తున్నా డీకే అన్నమ్మకి. అలాగే ఈరోజు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి నా సోదరులు, మరి ఎస్టీ సెల్, ఎస్సీ సెల్, మైనారిటీ, ఎన్ఎస్యుఏ, మరి ఐఎన్టీసీయు, మళ్ళీ మిగతా నాయకులందరికీ కూడా నాతో పాలు పంచుకున్న మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ విధంగానే మీడియా సహకారం ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ 15 సీట్లు గెలవడం తప్పకుండా సాధ్యమయ్యే పని. ఎందుకంటే గతంలో మేము 9 మంది ఉన్నాము అని బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకున్నారు, 4 వచ్చిన వాళ్ళు. కనీసం తెలంగాణకి ఇచ్చినటువంటి ఆనాటి తెలంగాణ ఒప్పందం ప్రకారం ఇచ్చినటువంటి ఒక్కడి కూడా హామీల్ని నెరవేర్చినటువంటి వీళ్ళు ఈరోజు ఉన్న 4 సీట్లు కూడా పోవడం ఖాయము. అవి కూడా మా కోటాలోనే పడతాయని నేను తెలియజేస్తూ జహీర్ గారిని మాట్లాడడం సిద్ధంగా కోరుతున్నాను.